హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసి ఫుల్లీ న్యూట్రిషన్స్ ఉన్న ట్యూనా ఫిష్ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలి చూసేయండి ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు అయితే నార్మల్గా చాలా మంది ఫిష్ తిన్నారు కదా ఇలా పచ్చడి చేసి పెడితే తప్పకుండా తింటారు ఒకసారి ట్రై చేయండి దీనికోసమైతే మనం మంచి ఫ్రెష్గా ఉండే చేపను ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలండి తర్వాత దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఐస్ క్యూబ్స్ ఆ సైజ్ అంత ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ ఉడికినాక ఇంకొంచెం చిన్నవి అవుతాయి అన్నమాట తర్వాత ఇవి మనం క్లీన్ చేసుకోవాలి వీలైతే మీరు కలుపు కూడా వేసుకుంటే చాలా మంచిది నేనైతే సాల్ట్ పసుపు వేసి క్లీన్ చేశాను వెనిగర్ కూడా వేస్తారు వెనిగర్ వేస్తే ముక్క గట్టి పడిపోతుందని నేను ఆ ఫీలింగ్ అనమాట మీకు ఒకవేళ వాసన వస్తుందని అనుకుంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు కానీ ఉప్పు సాల్ట్ వేసుకొని బాగా క్లీన్ చేసుకుంటే వాసన ఏమి రాదండి తర్వాత బాగా క్లీన్ చేసుకో అంటే మనకు వాటర్ ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే పచ్చడి కాబట్టి ఎంత చేసుకుంటే అంత మంచిది తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకోవాలి ఒక గంట సేపు అందులోనే మనం ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వన్ స్పూన్ వరకు వేసుకోండి పచ్చడి కాబట్టి మనం ఇప్పుడైతే టూ స్పూన్స్ వరకు కారం వేసాను నేను తర్వాత ఇంకా పచ్చడి ఓట్లో కూడా మనం కారం వేసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు టూ స్పూన్స్ వరకే వేశాను తర్వాత ఇవి ఒక గంట సేపు మనం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలండి మనం ఇలా చేసుకున్నట్టయితే మనకు ఉప్పు కారం అనే ముక్కలకు చాలా బాగా పడతాయి అనమాట తర్వాత ఇప్పుడు మనం ప్యాన్ హీట్ చేసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఒక నేనైతే ఒక పావు కేజీ వరకు ఆయిల్ వేసాను అనమాట ఎగ్జాక్ట్గా ఈ ముక్కలు వచ్చేసి అర కేజీ ముక్కలండి నేను పీసెస్ కట్ చేసాకే నేను వెయిట్ చూసాను అనమాట తర్వాత మనం మ్యారినేట్ చేసుకునే ఈ ముక్కల్ని బాగా హీట్ అయిన ఆయిల్లో వేసేసుకోవాలి తర్వాత మనకి టైం టేకింగ్ ప్రాసెస్ అంతా ఇక్కడే ఉంటుందండి మనం ఎంత ఓపిక్గా ఫ్రై చేసుకుంటే అంత బాగా పచ్చడి నిల్వ ఉంటుందన్నమాట ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని బాగా ఒక నాకైతే ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్కు పట్టినట్టుంది ఫ్రై అవ్వడానికి మనం ఎంత బాగా సి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ముక్క లోపలి వరకు బాగా ఫ్రై అవుతుంది ఈ ఒక్క ఈ ఒక్క ప్రాసెస్ మనం ఓపికగా చేసుకున్నామంటే దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అంత టైం అంత టైం ఏమీ పట్టదు తర్వాత వచ్చేసి నేను చెప్పడం మర్చిపోయాను మనం ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోమని చెప్పాను కదా అప్పుడు దీనికి స్కిన్ కూడా రిమూవ్ చేసేసుకోవాలండి పచ్చడి కాబట్టి తర్వాత ఈ ముక్కలన్నీ బాగా ఫ్రై ఫ్రై అయిపోయినాక మనకు తెలిసిపోతుంది ముక్కలు అనేవి ఆయిల్ నుంచి సపరేట్ అయిపోతాయి అనమాట తర్వాత మనం ఒక బౌల్లోకి ముక్కలన్నీ సపరేట్గా తీసేసుకోవడమే తర్వాత ఇప్పుడు మనం అదే ఆయిల్లో టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా రుబ్బింది వేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకునేది కాదు అప్పటికప్పుడు రుబ్బు కొన వేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట పచ్చడి తర్వాత ఇది మాడిపోకుండా మంట చిన్న మంట పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ సాల్ట్ వేసేసుకోకూడదు తర్వాత ఇప్పుడు ఆ సాల్ట్ వేసుకున్నాక ఇందులో మళ్ళీ పసుపు వేసుకోవాలి తర్వాత నేను పచ్చికారం వేసాను తర్వాత ఇందులోకి నేను ఫిష్ ఫ్రై మసాలా మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా అది కూడా ఒక హాఫ్ స్పూన్ వేసాను అనమాట మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు టేస్ట్లో ఏమీ వేరియేషన్ ఏమీ ఉండదు నేను మసాలా ఫ్లేవర్ వస్తుందని మాత్రమే వేసాను తర్వాత మనం పక్కన పెట్టుకున్న పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న గ్రేవీ అంతా ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ బాగా సాల్ట్ చేసుకోవాలన్నమాట ఇవంతా బాగా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆపేసుకొని తర్వాత కొంచెం జోరగా వేయి ఆవాలు మెంతులు కలిపి పొడి చేసుకుని ఒక పావు స్పూన్ వరకు ఇందులో కలుపుకోవాలన్నమాట తర్వాత ఒక హాఫ్ కప్ వరకు వెనిగర్ కలుపుకోవాలండి ఈ స్టేజ్లో మనం సాల్ట్ కూడా చూసుకొని సాల్ట్ ఒకవేళ సాల్ట్ పడితే సాల్ట్ కూడా కలిపేసుకోవచ్చు తర్వాత ఒక టూ డేస్ వరకు ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా ఈ చేపలోనే మనకు చాలా మంచి పోషకాలు కూడా ఉంటాయి ఒకసారి మీరు గూగుల్ చేసుకుంటే చేసుకోవచ్చు ట్యూనా ఫిష్ వచ్చేసి చాలా మంచిది మనం దీన్ని కర్రీ చేసుకున్నా కూడా ముళ్ళ అనేది ఏమో ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే వెంటనే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ